హిత్యం అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది అనుకోవాలి ఎందుకంటే మొన్న గన్నవరం ఇష్యూ ఓకే జగన్మోహన్ రెడ్డి గారి స్వయం వెళ్ళి ఇద్దరు చేతిలో చెయ్యేసి ఏదో కూల్ చేశారు అంతే కానీ కోల్డ్ వార్ అయితే ఇంకా నడుస్తుంది అనేది అయితే వినిపిస్తుంది స్థానికంగా లేదు ఇక్కడ బేసిక్ గా వైసీపీకే కే పార్టీ పరంగా అదే జగన్మోహన్ రెడ్డికి పవర్ లో ఉన్నప్పుడు ఉండే పొలిటికల్ అనుభవం లేదు కాంగ్రెస్ వేరు వైసీపీ వేరు సొంత పార్టీ ప్రాంతీయ పార్టీ ఇక్కడ పార్టీని పార్టీగా డెవలప్ చేయడం చేసుకుంటూ వచ్చారు నిలబడ్డ పవర్లోకి వచ్చినప్పుడు రెండు ప రెండు పడవలు కాదు ఇది రెండు పట్టాలు రెండు పట్టాల మీద బండి వెళ్తుంది రెండు పడవలైతే తప్పు కానీ రెండు పట్టాలు విడిగా ఉన్నప్పుడు రెండు పడవల మీద ఇయ్యద్దు ఇది రెండు పట్టాలు రెండు పట్టాల మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెళ్ళాలి ఇక్కడ ఏమవుతుంది ప్రభుత్వాన్ని లీడ్ తీసుకుంటూ జగన్ ఆపరణలో ఉండిపోతుంది పార్టీని లీడ్ తీసుకునే వాళ్ళు ఎవరు ఈ వీళ్ళని పెట్టారు వీళ్ళందరూ ఏంటంటే రాజకీయ అనుభవం కంటే కూడా జగన్మోహన్ రెడ్డితో డీలింగే వీళ్ళ అనుభవం వీళ్ళ ముగ్గురు కూడా అంటే చాలా ఇష్యూస్ మొన్న వన్వేళ శ్రీదేవ్ గారి ఇష్యూ తీసుకుంటే ఫస్ట్ ఆడియో టీప్ టేప్ లీక్ అయినప్పుడే వీళ్ళు ఎలక్ట్ అయ్యి ఉంటే ఉండేది కానీ దాన్ని అలా లైట్ తీసుకోవడం వదిలేయడం అంటే ఇదే తెలుగుదేశం టైంలో ఏమయ్యేది ఆయన తీసుకెళ్లేదో కేసులు ఎరికిచ్చేయడము లేదంటే ఆడి మీద ఒక ముద్ర వేసేయడము ఇదిగో వాళ్ళ అమ్ముడు పోయాడు అంటూ ఒక ప్రచారం కూడా ఎలా చేస్తారంటే మొన్ననే ఈ క్యాండిడేట్ వీళ్ళ దగ్గరికి వచ్చాడు వీళ్ళని కలిసి వచ్చాడు ఎంత తిన్నాడంట ఈ మధ్యన బిల్డింగ్ అక్కడ ఏముండదు ఒక ఒక ముద్రేసేస్తారు అంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ఎట్ట ముద్రేయ్యాలి అలా వేసేసాక ఏంటి అది తుడుచుకోవాలి కాని ఇటు అటాక్కి వెళ్ళలేడు అలా చేద్దాం అనేటువంటిది వాళ్ళకు స్ట్రాటజీ తెలుసు పొలిటికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా తమ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని బూతులు తిట్టినా దేవతే కొడాల నాని జగన్మోహన్ రెడ్డిని అనుభూతులు తిట్టిన రాజశేఖర రెడ్డిని అనుభూతులు తిట్టినా అప్పుడు దేవుడే ఇప్పుడు వీళ్ళిద్దరూ దెయ్యాలి అప్పుడు ఎంత చక్కగా సమర్థించుకొచ్చారు ఇప్పుడు ఎంత భూతులు తిడతారు అది తెలుగుదేశానికి ఉంది అది వీళ్ళకి లేదు పార్టీ పరంగా అనుభవరాహిత్యం అనేటువంటి పాయింట్ అక్కడ కనబడుతుంది ఇక్కడ పార్టీ పరంగా వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి అంటే ఇక్కడ గొడవ వచ్చింది డిస్ప్యూట్ రాగానే ఏం చేయాలి దాంట్లో ఇమ్మీడియట్గా స్పందించడానికి ఇన్ఛార్జీలు పెట్టాడు ఇంతకు ముందు కూడా చెప్పుకున్నా ఆ ఇన్ఛార్జీలకు పూర్తి స్వేచ్ఛ లేదు లేదు లేనప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఏం చేయలేరు ఇటు సీఎం ఏమో అవన్నీ చూసుకునేది లేదు వాస్తవంగా ఏం చేయాలా ప్రతి నెలలో ప్రతి వారంలో ఒక రోజు పార్టీ కోసం కేటాయించుకుంటూ ఇదిగో కార్పొరేట్ కార్పొరేషన్ పదవులు ఎవరికి ఇవ్వాలి ఈ ఇన్ఛార్జీలను అడిగి తీసుకోవడం అట్లాగే ఎమ్మెల్యేలను అడిగి తీసుకోమని చెప్పడం వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీల అభిప్రాయాలు తీసుకోమంటూ దాన్ని వాళ్ళ మధ్యన సమన్వయం చేసి ఇదిగో పది పోస్టులు ఉన్నాయి ఎమ్మెల్యేకి మూడు ఎంపీకి మూడు అలాగే నీ తరపున ఒక మూడు ఇట్లాగా నాలుగు సిఫార్సులు చేయండి ఇలాంటివి చేసి పెట్టడం అట్లాగే వాళ్ళకి ఏమేమన్నా వివాదాస్పదమైన ఉండి ఇబ్బంది పడుతున్నారా దాన్ని ఎలా పరిష్కరించాలి లేదు ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు వచ్చిన వాళ్ళకి పాత వాళ్ళకి మధ్యన ఎలా సమన్వయం చేయాలి నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు గన్నవరం చెప్పేశాడు నెక్స్ట్ ట్రిప్ వంశీనే అలాగే తేల్చి చెప్పేయటం అవతల వాళ్ళు వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతుంటే ఎలా ముద్ర వేసేయాలని ఎలా చెడగొట్టాలి అంటే వాళ్ళ పరువు ఎట్లా తీయాలి ఒకవేళ ఎలాగుండా ఉంటున్నారు వాళ్ళని సాటిస్ఫై ఎట్లా చేయాలి ఇది ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ ఒక స్ట్రాటజీగా డిసైడ్ చేసుకోవాలా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఈయనకి ఆ తిరిగి లేదు అంటే తీరికి లేదా ఇవన్నీ ఆయన దాకా వెళ్ళట్లేదా అంటే ఇవన్నీ ఓపెన్ గానే జరుగుతున్నాయి ధర్మశ్రీకి విజయసాయి రెడ్డి గారి వివాదం జరిగిన లేదంటే శ్రీదేవి గారు ఆడే టేబుల్ బయటకు వచ్చిన అన్ని ఓపెన్ గా తెలిసిపోతాయి ప్రజలకి దానికి సొల్యూషన్ ఏంటి పార్టీ తరఫు నుంచి ఏం చేస్తున్నారు అనేది మరి అన్ని పంచాయతీ తాడేపల్లి వచ్చిందనో ఆయన మాట్లాడారనో ఇలాగ తెర చెప్పుకోవడమే తప్ప డైరెక్ట్ గా సొల్యూషన్స్ అయితే అనుభవ అక్కడే అదేంటంటే ఇప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ప్రతిదీ జగన్ దగ్గరికి అయితే పోవు ఇవన్నీ ఇట్లాగనేది ఒకవేళ వెళ్ళినా పక్కన ఉన్నవాళ్ళు ఒక మొక్క శ్రీదేవి గారి ఆడియోడేబో వచ్చిందండి ఆహా సరే మనవాళ్ళు చూసుకుంటారు మన నాన్న చూసుకుంటాడు అంటే అయిపోదు అంత గట్టిగా చెప్పేవాళ్ళు ఎవరు ఈయన ఇప్పుడు ఒక లాబీ వచ్చేస్తుంది పక్కన ఈ ల్యాబీ అఫీషియల్స్ లాబీ అంతే అంటే ఇది కోటరీ అంటేనేమో పనులు చేసుకునేవాళ్ళు ఇది ల్యాబీ ఈ ల్యాబీలు ఎట్లా ఉంటాయి అంటే ఆఫీసర్స్ ల్యాబీ అంటే సాధారణంగా బయట వాళ్ళకి వేరేగా కనబడు మనం ఫీల్డ్ లో చూసిన వాళ్ళకి తెలుసు వ్యవహారం ఎట్లా ఉంటది అధికార యంత్రాంగాలు ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు దాకా మనతో బాగా మాట్లాడే ఎమ్మెల్యే మంత్రి అయిపోగానే ఆయన చుట్టూ ఒక ల్యాబీ వస్తుంది మనల్ని నా దగ్గరికి పోనీదు మనం చెప్పేది వినే అంత తీరిక ఆయనకు ఉండనీయదు ఇదు గా గ్యాప్ క్రియేట్ చేసేసా ఇంకోటి ఆయన చుట్టూ పది మంది ఎగబడిపోతుంటారు ఆ ఎగబడిన వాళ్ళల్లో మనం చెప్పే మాట వినేంత తీరిక ఉండదు ఇది లాబీ సిస్టమ్ సలహాలు కోటరీ వేరు కోటరీ అంటే ఏంటంటే ఆ పేరు చెప్పుకుని నాకు ఆ పని చేసి పెట్టి ఈ పని చేసి పెట్టండి ఈ ల్యాబీ బ్యాచ్ ఎట్లా ఉంటుంది అంటే ఆఫీసర్ వాళ్ళకి పార్టీని బతికిచ్చాలో తమ హెడ్ హెడ్గా ఉండాలి అక్కడ తమ చేతిలో గ్రిప్ ఉండాలి సీఎంతో క్లోజ్ గా ఉన్నాం అనే ఫీలింగ్ కాదు ఆ సార్ ఏదో ప్రాబ్లం ఉంది సార్ ఆహా అవునా రైట్ అన్న చూసుకుంటున్నాడా చూసుకుంటున్నారు సార్ అయిపోయి ఎందుకంటే ఇప్పుడు లేదండి విజయసాయి రెడ్డి గారికి కుదరట్లేదండి నేను చెప్పారనుకోండి విజయసాయి రెడ్డికి ఈ విషయం తెలుస్తుంది విజయసాయి రెడ్డి రేపు ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఇతను సరిగ్గా లేదండి అని చెప్తాడు అప్పుడు ఈయన పదవి అక్కడి నుంచి పోద్ది ఎందుకు వచ్చింది తలనొప్పి మనకి విజయసాయి రెడ్డి మన అన్న చూసుకున్నాడా ఆ చూసుకున్నాడు సజ్జల అన్న చూసుకుంటున్నాడా ఆ చూసుకుంటున్నాడు అని చెప్తారు వాళ్ళు చూసుకున్నారు కదా నేను వదిలేస్తాడు ఇక్కడ వీళ్ళు చూసుకుంటే ఏమవుతుంది ఇక్కడ ఏం కాదు పరిష్కారం అనేటువంటిది ఇక్కడ మంత్లీ వీక్లీ ఒకటి పార్టీకి ఒక రోజు కేటాయించుకోవాలి ఈ నలుగురిన్ఛార్జీలు ఈ ఆరు రోజులు జనంలోనే ఉండి ఇటు పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలా ఇటు పక్కన తీసుకోవాలి ఎప్పుడూ సరే ఎప్పుడైనా ఒకటే పవర్లోకి రాకముందు బోలెడు తీరుకుంటారు పవర్లోకి వచ్చే క్షణం తీరుకుండదు వచ్చి ఆ పని చేసి పెట్టండి ఈ పనులు చేసి పెట్టండి అని అడిగేవాళ్ళు ఇప్పుడు చూడండి ఒకసారి ఇళ్ళ ఈ నాయకులే ఇళ్ళ దగ్గర క్యూలు కట్టుంటారు జనం అందులో ఐఏఎస్లు ఉంటారు ఐపీఎస్లు ఉంటారు డాక్టర్లు ఉంటారు అంటే వీళ్ళు మామూలు రోజుల్లో వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి అపాయింట్మెంట్ల కోసం ఎత్తుకోవాల్సినటువంటి మనుషులందరూ వీళ్ళ దగ్గర అపాయింట్మెంట్ల కోసం గంటల కొద్దీ వెయిట్ చేస్తుంటారు వీళ్ళతో మాట్లాడటమే గొప్పగా ఫీల్ అవుతుంటారు వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్లన్నీ తీసుకోవడమే సరిపోతుంది దీనికి సొల్యూషన్లు ఇక్కడే సరిపోతుంది ఇక అసలు సమస్య ఎప్పుడు పరిష్కరించుకుంటారు పార్టీది అందుకని ఈ విషయంలో చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవాలి అనుభవం ఆయన ఏం చేస్తాడు ఆయన చుట్టూ ఉండేటువంటి ఒక లాబీ ఉంటుంది వివాదాలు పరిష్కరించడానికి ఓ నలుగురు ఐదుగురు అది యనమల రామకృష్ణ ఉంటారు లేకపోతే తొండిపు దశ రజనాథుడు ఉంటారు లేకపోతే కనుక అట్లాగొక సీనియర్ టీం ఉంటుంది సీనియర్లు ఉంటాయి వాళ్ళు అక్కడ ఇష్యూ రాగానే లోకల్ వాళ్ళతో మాట్లాడడం కానీ జిల్లాకు ఒకళ్ళు హెడ్ ఉంటారు అలాగే ఇన్ఛార్జి మంత్రి ఉంటారు ప్లస్ వీళ్ళు ఉంటారు ఇంకోటి బాబుగారి దగ్గరికి వెళ్ళి చనువుగా మాట్లాడేది ఉంటుంది వీళ్ళకి పరిష్కారం అవనియండి అవ్వకపోని చనువుగా మాట్లాడేది ఉంటుంది ఆయన కూడా వింటాడు రిసీవ్ చేసుకుంటాడు అక్కడే ఆన్సర్ చెప్పేస్తాడు ఇదిగో మనం వీళ్ళని భుజాన్ వేసుకోవాలి ఈ కారణంగా వద్దు వీళ్ళని అవాయిడ్ చేయండి అప్పుడు ఆ కన్సర్న్ హెడ్ అలాగే సార్ కూడా చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు ఆ సరే ఈ పదవి ఇద్దాంలే పోనీయండి ఇలాగా కన్విన్సింగ్గా ఉంటుంది ఆయనది ఆ రాజకీయ అనుభవం ఆయనకి అది బాగా ఉంది అంటే అది సుదీర్ఘకాలం ఉండటం వల్ల పార్టీ నడపడం వల్ల ఇంకోటి ఫ్రమ్ ద బిగినింగే స్ట్రగుల్లో నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు దగ్గుబాటి కీ రోల్లో ఉన్న టైంలో తను దిగి కార్యకర్తలు ఇమేజ్ సంపాదించుకుంది అట్లాగా ఎన్టీ రామారావు ఇదే స్టైల్ ఇప్పుడు జగన్ స్టైల్ ఎవరితో కలవకపోవడం తను ఆ గ్యాప్ను తను వాడుకునే బట్టినే కదా అక్కడ తనకి ఆ రోజున ఎన్టీఆర్ లాంటి పక్కన పెట్టిన నిలబడగలిగింది ఆనాటి నుండి ఆ కార్యకర్తల రేంజ్లో ఉండే ఇష్యూస్ని ట్యాకిల్ చేయటం ఇది ఒక అలవాటు ఆయన దాంట్లో ఎదురు దెబ్బలు తింటుంటారు ఎప్పుడు రాజకీయాల్లో రెండు రోజులు నాలుగవ వ్యూహాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి బట్ ఆయన ఎప్పటికప్పుడు వింటాడు పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు కొన్నిసార్లు వద్దు అనుకున్నప్పుడు తొక్క పో వదిలేయమంటారు ఆ వదిలేసేటప్పుడు కూడా ఈ మధ్యలో ఉన్నవాళ్ళు అవతల వాళ్ళని బెదరేస్తారు నువ్వు తేడా వస్తే నీ సంగతి గెలుస్తారు జాగ్రత్త నీకు త్వరలో మళ్ళీ మంచి పదవి ఇస్తానన్నారులే అనే ప్రయత్నమే చెప్తారు కానీ బాబు నేను బోరా అన్నాడు నీ జాతన ఏం చేసుకోమన్నాడు అని చెప్పరు ఇక్కడ వచ్చాడు గట్ట కదా ఆ జగన్ రావద్దండి పట్టించుకోవట్లేదు వదిలేయమంటున్నారు ఈసారి రెడ్డిని చూసుకోమంటున్నారు ఆయన ఏం వెంటలేదు ఇలాగే ఎడమంటుకుంటది ఇష్యూ ఇక్కడ కొట్టేసేటప్పటికి పోతుంది అది ఒక సిస్టమ్ నడుపుకోవాలా జిల్లా ఇన్ఛార్జికి ఈ పని అట్లాగే నియోజకవర్గాల మీద ఈ పని వీళ్ళ సమస్యలు వీళ్ళు చూడాలి వీళ్ళ సమస్యలు వీళ్ళు చూడాలని ఇవన్నీ వస్తాయంటే రేపు ఎన్నికల దగ్గరకు వచ్చే వీళ్లల్లో వీళ్ళు కొట్టుకుని ఒకళ్ళని నాశనం చేయాలని ఒకళ్ళు కుట్రలు కొనుక్కుని చెడగొట్టి పార్టీ ఓడిపోయాక అప్పుడు సమీక్షించుకుంటారు అంతే కదా జరిగేది రైట్ మొత్తానికి నాయకులు కోటరీల్లో ఇరుక్కున్నా లేదంటే లాబీల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చిక్కుకున్నాల్ గా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం ఇది వీకెండ్ విత్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి